టైటాన్ సబ్మెరైన్ కథ విషాదాంతమైంది. తీవ్రమైన పీడనం వల్ల టైటాన్ పేలిపోవడంతో అందులో ఉన్న 5 మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించింది. రిమోట్ కంట్రోల్ వెహికల్ సహాయంతో శకలాలని గుర్తించామని తెలిపింది. ఈ క్రమంలో టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని అనేకసార్లు సందర్శించిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ గతంలో తన అనుభూతిని పంచుకున్నారు. జేమ్స్ కామెరూన్ పరిచయం అక్కర్లేని పేరు. టైటానిక్, అవతార్, అవతార్2 సహా ఎన్నో హిట్ చిత్రాలని తెరకెక్కించారు. 13,000 లోతున్న టైటానిక్ చరిత్రను డాక్యుమెంటరీ రూపంలో తీసుకొచ్చారు. సాహసాలంటే ఇష్టపడే కామెరూన్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ ప్రాంతాన్ని ఇప్పటి వరకు 33 సందర్శించారు. ఈ భూమి మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో టైటానిక్ మునిగిపోయిన ప్రాంతం ఒకటి అంటూనే మనుషులు ఎప్పుడూ చూడని ప్రదేశాలను చూడటం తనకెంతో ఇష్టమని, అందుకే ఆ ప్రాంతానికి వెళ్లానని చెప్పారు. టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని చూడాలన్న కోరికతోనే మూవీని తెరకెక్కించానని, ఆ కారణంతోనే సబ్మెరైన్లో సముద్ర గర్భంలో ప్రయాణించానని తెలిపారు. అంతేకాని ప్రత్యేకంగా దాన్నొక సినిమాగా తీయాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద ఓడ ప్రమాదాల్లో టైటానిక్ ఎవరెస్ట్ లాంటిదని తెలిపారు.